తెలంగాణలో లాక్ డౌన్ విధింపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేస్తున్నామని కార్యదర్శి సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. కరోనాపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్న సిఎస్ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో తక్కువగా ఉందన్నారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో సిఎస్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మందులు ఆక్సిజన్తో పాటు నిత్యావసరాల కొరత లేదు. ప్రస్తుతం 62,000 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. ఇంకా ఆక్సిజన్ బెడ్స్ పెంచాలని సీఎం ఆదేశించారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ ఆక్సిజన్ బెడ్ల కొరత లేకుండా చూస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఆడిట్ చేస్తున్నామని పేర్కొన్నారు. సో ఇది కూడా టుడే ఇన్ హ్యాండ్ ఫ్యాక్ట్ వి హావ్ 6.38 లక్స్ అండ్ వి ఆర్ హావింగ్ స్కోప్ టు మేక్ మచ్ మోర్ అండ్ పీపుల్ ఆర్ వర్కింగ్. వి హావ్ సిమిలర్లీ అదర్ డ్రగ్స్ లైక్ రెమ్డెసివిర్ దిస్ ఆల్మోస్ట్ యా వి హావ్ స్టాక్స్ about 90,000 and tocilizumab we have 63 vials. So wherever mana control undi mana baite nundi teeskoni raavali akkada mandagar ee rakala samasya raakunda jarutundi and but sometimes which is not in our control which is allotted by government of India akkada manaki akkada akkada chinna samasya vastundi but akkada kuda chaala vaalto coordinate chesi and wastage lekunda we are taking timely action to ensure that there is absolutely no problem. And similarly RT-PCR laboratories mana daggara 17 unnai and we have 14 CM and honorable CM garu order iste inka oka 14 already tender anni ayipoyindi tarlo adi kuda functional ayipothundi. Dan meaning enti ante prati jilla lo RT-PCR facility telangana lo ayipothundi. So people need not have to wait for longer hours and we can do such things without any problem. So this is the situation. Why do we find some problems? Akkada akkada vinpadutundi idi samasya undi adi samasya undi adi mana andar kalisi aalochana cheyali endukante ee roju compared to any state meeku kuda telusu ekkada ekkada em jarutundi pakka rashtrams lo etla paristhiti undi మన పరిస్థితి చాలా బాగుంది అండ్ ది ఎంటైర్ మెషినరీ ఈజ్ గియర్డ్ అప్ అండ్ ది ఆనరబుల్ సీఎం హ్యాస్ బిన్ గైడింగ్ అస్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ అండ్ గివెన్ అస్ టోటల్ ఫ్రీడమ్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఎట్సెట్రా వాట్ ఎవర్ ఈజ్ నెసెసరీ బట్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ కాజింగ్ సమ్ ప్రాబ్లమ్స్ సమ్ కైండ్ ఆఫ్ యు నో క్రియేషన్ ఆఫ్ ప్యానిక్ సమ్ కైండ్ ఆఫ్ వెరీ సెన్సేషనల్ కైండ్ ఆఫ్ WhatsApp message, social media message, etc. is creating problem. ee disease etla undante if everything the way it is there today, all the details that we have, if everybody follows that, mana daggara Telangana lo ye rakala samasya raadu, that is our belief and it is true so far. Problem ekkada vastundante sudden ga bhayapadi panic ayi people start hoarding. They want to టేక్ అన్నెసెసరీగా ఇంట్లో ఆక్సిజన్ పెట్టడం. నాకు చాలా మంది ఇన్ఫార్మ్ చేశారు ఒక 6 వైల్స్ ఆఫ్ రెమ్డెసివిర్ తీసుకోవడం ఇట్లా చాలా అన్నెసెసరీగా జరుగుతుంది. వాట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ యూ ఈజ్ దట్ వీఆర్ టోటలీ హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ ది సిచ్యువేషన్. ఎవరికి ఏ రకాల భయపడేది అవసరం లేదు. ది ట్రెండ్స్ ఇఫ్ యూ సీ విచ్ యూ సీ ది రిపోర్ట్స్ it is a downward trend. Soon total it will return after some time to normalcy and we are totally working on it. So the entire government from top to bottom andar deen meede pani chestaru kabatti mana ee samasya ki chaala control lo undi and inka tvaralo inka control cheyagaltam. Therefore it is something which all of us should understand. మీ అందరితో కూడా నా మనవి అంటే కొద్దిగా కరెక్ట్ పిక్చర్ ఇవ్వండి, పీపుల్కి కాన్ఫిడెన్స్ ఇవ్వండి, ప్యానికీ లేకుండా చూడండి అండ్ ఎవరికి ఏది సమస్య ఉన్నప్పుడు ప్రభుత్వం అన్ని రకాల చర్య తీసుకునే ఉంటుంది. ఇప్పుడు చాలా చూసిన తర్వాత ఈరోజు ఐసీఎంఆర్ కూడా చెప్పారు. ఏం చెప్పారు? సింప్టమ్ ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వండి. నేను కూడా పర్సనల్గా చూశాను,
అన్నెసెసరీగా భయపడి లేకపోతే ఏది డిలే చేస్తే కరోనాలో ఇబ్బంది వస్తుంది. ఒక్కటే గోల్ ఉండాలి. ఎనీబడీ గెట్స్ ది సింప్టమ్, నేను డాక్టర్ కాదు బట్ అవర్ డాక్టర్ ఫ్రెండ్స్ విల్ టెల్, సింప్టమ్ వస్తే చాలు, స్టార్ట్ ది ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉంది. టైమ్లీ ఎనీబడీ, ఒక్క కేసు నేను చూడలేదు విచ్ హెస్ బికమ్ సీరియస్ వేర్ ది టైమ్లీ ట్రీట్మెంట్ హ్యాపెండ్. అండ్ టైమ్ ట్రీట్మెంట్ ఏముంది, దెర్ ఆర్ సమ్ మల్టీవిటమిన్ యు నో అండ్ ఇట్ ఈస్ ఇన్ దీస్ కిట్స్, దెర్ ఈస్ పారాసిటమాల్ అండ్ దెర్ ఈస్ వన్ యాంటీబయాటిక్, దిస్ ఈజ్ ఆల్. టేక్ ఇట్ ఫర్ 5 డేస్. ఇఫ్ సింప్టమ్ పర్సిస్ట్, అంటే ఈ మెడిసిన్ తిని తర్వాత కూడా సింప్టమ్ కంటిన్యూ అవుతే, జస్ట్ స్టార్ట్ ఎ స్పెసిఫిక్ డ్రగ్ విచ్ వీ హ్యావ్ కెప్ట్ ఇన్ దిస్ ప్యాకెట్ అండ్ థింగ్స్ విల్ బీ ఆల్ రైట్. పీపుల్ ఏం చేస్తారంటే కొద్దిగా డిలే చేసి ఇట్లా వెళ్ళి అట్లా వెళ్ళి సింప్టమ్ ఇగ్నోర్ చేసి చాలా దీనికి కాంప్లికేట్ చేస్తారు. అందుకే ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే చాలా సింపుల్గా ఉంది. ఎవ్రీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఎవ్రీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కోవిడ్ అవుట్ పేషెంట్ సర్వీస్ స్టార్ట్ అయింది. ఇట్ క్యాన్ బి ఏ గవర్నమెంట్ హాస్పిటల్, ఇట్ క్యాన్ బి ఏ పిఎస్సి, ఇట్ క్యాన్ బి ఏ సబ్ సెంటర్. అక్కడ వెళ్తే సింప్టమ్ ఉంటే ఇమీడియట్గా ఈ ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మెడిసిన్ తీసుకొని దెర్ ఈజ్ ఎ ప్యాంప్లెట్ ఇన్సైడ్, దాని ప్రకారం తింటే సమస్య రాదు. 5 రోజు తర్వాత కూడా సింప్టమ్ పర్సిస్ట్ ఉంటే, అంటే జ్వరం ఇట్లా పర్సిస్టెంట్గా ఉంటే ఇంకా ఒక మెడిసిన్ తినాలి. ఇట్లా చేస్తే వెరీ ఫ్యూ పీపుల్ విల్ గెట్ ఎనీ ప్రాబ్లం. సో ఇది ఓపీ సిస్టమ్ స్టార్ట్ అయింది. అదేవిధంగా మన టీమ్స్ ఉన్నాయి, ఏఎన్ఎంస్, అదేవిధంగా ఆశా వర్కర్స్, వాళ్ళకి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ది కలెక్టర్స్ హ్యావ్ బీన్ టోల్డ్ ఒక టీమ్ ఏర్పాటు చేసి ప్రతి చోట ఫర్ ఎవ్రీ 1000 హౌస్ హోల్డ్స్ ఒక టీం ఉండాలి. టీంలో మున్సిపల్ ఆర్ పంచాయత్ ఆఫీషియల్స్ ఉంటారు, అదేవిధంగా ఒక ఏఎన్ఎం, ఒక ఆ ఏరియాలో ఉన్న ఆశా వర్కర్స్ ఉంటారు, ఇంటింటి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎవరికి జ్వరం ఎట్లాంటి సింప్టమ్ ఉంటే వాళ్ళకి ఇంట్లో కూడా ఒకటి, మీరు మన ఆఫీసే మన హెల్త్ ఇన్స్టిట్యూషన్కి వస్తే అక్కడ మీకు దొరుకుతుంది. ఎనీబడి మిస్ అవుతే వాళ్ళ ఇంటికి వచ్చి ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇది ఇచ్చేస్తారు. తర్వాత వాళ్ళ ఫోన్ నంబర్ కూడా తీసుకుంటారు. వాళ్ళకి రోజు వెళ్ళగలితే వెళ్తారు, లేకపోతే ఫోన్లో అడుగుతారు మీ బాగైంది అట్లా ఉంటే ఓకే, లేకపోతే ఫాలోఅప్ చేస్తారు. అదేవిధంగా సపోజ్ ఆల్రెడీ ఎవరికి 3-4 రోజు జ్వరం అయింది అంటే ఆ నెక్స్ట్ మెడిసిన్ కూడా, దిస్ మెడిసిన్ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు